శ్రీ గురుభ్యో నమః. తెలుగువన్ ప్రేక్షకులకు స్వాగతం. శ్రావణ పౌర్ణిమకి మరొక పేరు కూడా ఉంది, దీన్ని జంజాల పౌర్ణమి అంటారు. ఈ రోజున ఉపాకర్మ చాలా ప్రధానంగా ఆచరించవలసినటువంటి అంశం. ఉపాకర్మ అంటే ఆ సంవత్సరంలో అంతకుముందు ఉపనయనం జరిగినటువంటి వారు తమ చిన్న ఉపనయనం చేసినప్పుడు వేసిన చిన్న యజ్ఞోపవీతం ఉంటుంది, దానికి జింక తోలు ఇంత ముక్క కట్టి ఉంటుంది, దాన్ని తీసేసి మామూలు వటువులు వేసుకునేటటువంటి యజ్ఞోపవీతం వేసుకుంటారు, అది మొదటి సంవత్సరం మాత్రం. అయితే మిగిలినటువంటి వాళ్ళందరూ ఎవరికైతే యజ్ఞోపవీత ధారణ ఉందో, ఉపనయనమైందో, వాళ్ళందరూ తప్పనిసరిగా యజ్ఞోపవీతాలు మార్చుకునేటటువంటి రోజు. అందుకని దాన్ని యజ్ఞోపవీతాలు మార్చుకుంటారు గనకనే ఆ పౌర్ణమికి జంజాల పౌర్ణిమ అనేటటువంటి పేరు వచ్చింది. ఈ జంజాల పౌర్ణిమలో ఇలా ఏదైనా చెప్పుకున్నాం కదా, ఈ శ్రావణ మాసం అంతా వేద విద్యకి సంబంధించిన, అధ్యయనానికి సంబంధించిన విశేషాలతో కొనసాగుతూ ఉంటుందని, ఇది కూడా అందులో ఒక భాగంగానే ఉపనయనం అంటేనే వేదాధ్యయనం ప్రారంభమైనటువంటి రోజు, దాన్ని ఒక మెట్టు ముందుకు వెళ్ళి ఇక ముందు కొనసాగించడానికి ఈ పౌర్ణిమ సహకరిస్తూ ఉంటుంది.